ఇవాళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్థితిగతులు, తీసుకోవాల్సిన ఏర్పాట్లు, వీటన్నిటికి సంబంధించి అటు మోడీతో, అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు ఇవాళ రాత్రి బయలుదేరనున్నారు. ఢిల్లీలోనే ఇవాళ రాత్రి బస చేస్తారు. ఆ తర్వాత రేపు ప్రధాని మోడీ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవనున్నారు. ఇప్పటికే పోలవరం నిపుణులు ఇచ్చిన కమిటీ, అలాగే అమరావతికి సంబంధించిన వైట్ పేపర్ కూడా, మరి శ్వేతపత్రం కూడా మరికొద్ది రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాటు జరిగిన అవకతవకలు, ఆర్థిక నేరాలు, వీటన్నింటి గురించి కూడా ప్రధాని మోడీతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈలోపుగానే వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అటు మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్లో కలవనున్నారు. చంద్రబాబు లేఖకి, సీఎం చంద్రబాబు లేఖకి ఇటు సీఎం రేవంత్ కూడా స్పందించారు. ఇది చాలా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన ఒక మీటింగ్ కాబోతుంది అన్న విషయాన్ని ఇటు రేవంత్ కూడా స్పష్టం చేశారు. హైదరాబాద్కి ఆహ్వానిస్తున్నట్లుగా తెలియజేశారు. మొత్తంగా రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడిని హైదరాబాద్లో రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 6వ తేదీన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 తెలుగు రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు కూడా కలవబోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఈ లోపుగానే ఇటు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్, అలాగే రాష్ట్ర అవసరాలు, రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలు, అలాగే ముందుకు వెళ్లాల్సిన విధానం, 5 ఏళ్ల పాటు జరిగిన ఇబ్బందులు, వీటన్నింటి మీద అటు చంద్రబాబు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. 6వ తేదీకి హైదరాబాద్కి రానున్నారు. రైట్, ఇవాళ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఈ 10 రోజుల పాటు బయటికి తీసిన అనేక లెక్కలు, నిన్న నాదండ్ల మనోహర్ గారు కూడా పౌర సరఫరాల విభాగంలో ఎలా దేశం దాటి బియ్యం వెళ్ళిపోతున్నాయి అన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా పూర్తి రైట్స్ ఒక రకంగా నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు, ఎలాంటి డేషనైనా తీసుకోమని. దాంతోపాటుగా ఏ విధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, లేదంటే పోలవరం ఎలా కొలాప్స్ అయింది, అమరావతిని ఎలా కొలాప్స్ చేశారు, అనేక అంశాలు అన్నిటినీ కూడా, అలాగే వైసీపీ అక్రమ కట్టడాలు, వీటన్నింటినీ కూడా ఒకసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఎలా రాష్ట్రం ఎలా చితికిపోయింది, ఆర్థికంగా ఎంత వెనుకబడింది, ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రం చేయాల్సిన, ఇమ్మీడియట్లీ తీసుకోవాల్సిన చర్యలేంటి, తాత్కాలిక అంటే ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడే రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు, ముఖ్యంగా పెన్షన్ రూపంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో దాన్ని ఎలా నెరవేర్చాము, వీటన్నింటి అంశాలను కూడా తీసుకెళ్లబోతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో ఉంది అని చెప్పడంతో పాటుగా, ముఖ్యంగా స్కిల్ సెన్సెస్ విషయంలో ఉద్యోగాలు, అలాగే కూటమి ముందుకు వెళ్ళడానికి, కూటమి బలంగా ముందుకు వెళ్ళడానికి, నిలబడడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, మా స్పెషల్ కరెస్పాండెంట్ అనిల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అనిల్, ముఖ్యంగా చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఏపీ సీఎం చంద్రబాబు కలవబోతా ఉన్నారు. అయితే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి కొన్ని కీలక అంశాలపైన కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే ముందుగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు కొంత చేయించిన వాళ్ళు బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు ఉండాలని కూడా ఆయన కోరే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అమరావతికి కావచ్చు, పోలవరానికి కావచ్చు, నిధులు సమీకరణతో పాటు లోటు బడ్జెట్ కి సంబంధించి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి గతంలో విభజన చట్టంలో పేర్కొన్నాయి, వాటి అన్నింటినీ కూడా
విడుదల చేయాలనే ఒక విజ్ఞప్తితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 14 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది. దానికి తోడు అధిక వడ్డీల రూపంలో కూడా చెల్లింపులు చేపట్టాల్సి ఉంది. ప్రతి నెల 7,000 కోట్ల వడ్డీలకే సరిపోయే పరిస్థితి. అంటే ప్రతి నెల అవసరాలకు 25,000 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంటే కేవలం ప్రభుత్వం వద్ద 12-13 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్రం యొక్క సహకారం చేయటం చాలా అవసరం. ఆ విషయంలో కేంద్రం బడ్జెట్ కంటే ముందుగానే పెద్దలను కలిసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను వివరించి కొన్ని అవకాశాలను అందిపించుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగా శాఖల వారీగా కేంద్రం నుంచి రావాల్సిన చెల్లింపులు ఏంటి, జమా లెక్కలతో పాటు ఖర్చుల వివరాలు కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేయించారు. వాటిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర మంత్రుల వద్ద కూడా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తామని. అయితే ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేక విషయాలలో బీజేపీతో ఆచితూచి ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధుల కేటాయింపు విషయంలో మరొకసారి కేంద్ర పెద్దలను ఒప్పించి కొంత సానుకూలత ప్రకటన తీసుకొచ్చుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి అమరావతిలో బయలుదేరి 7:30 గంటలకు ఢిల్లీ వెళ్ళేలాగా ఆయన షెడ్యూల్ కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లిన తర్వాత అంటే ఈ రోజు ప్రధానమంత్రితో భేటీ ఉండదు, రేపు ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వీలైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఇతర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఉండిపోతా ఉంది. గతంలో అనేక సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. ప్రధానంగా కేంద్రం ఇటు రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది, బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే దీనికి ముందుగానే కొంత కేటాయింపుల విషయంలో కనుక కేంద్ర పెద్దల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించి ముందుకు సాగాలి, ఖచ్చితంగా ఆర్థిక చేయూతను వారి నుంచి పొందాలి అనే ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి తోడు కొన్ని ఇటీవల చోటు చేసుకున్న శాఖల వారీగా అనేక రివ్యూలు కూడా చంద్రబాబు చేశారు. వాటన్నిటిపైన వాస్తవ పరిస్థితి కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం మనం చూస్తాం. వాటి నివేదికలను కూడా కొంత కేంద్రం వద్ద ప్రస్తావించారు. అంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని, ఆర్థిక నష్టాన్ని కేంద్రం పెద్దలకు వివరించి కొంత సహకారం అడగాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటా ఉన్నాయి. రైట్ రైట్ అనిల్, మొత్తంగా అంటే వరుస పెట్టి అంటే ఈ 10 రోజుల్లో బయటకు తీసుకొచ్చిన అనేక అంశాలు, అనేక ఆర్థికమైన ఇబ్బందులు, ఆర్థికంగా అటు అమరావతి కానీ పోలవరం నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా రావచ్చు అనుకుంటా. సో ఈ బడ్జెట్ ఏమైనా రాష్ట్రానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏమైనా ఇమీడియట్లీ కోరే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రత్యేకమైన బడ్జెట్ సాధ్యపడే పని కాదు. ఖచ్చితంగా కేంద్రానికి అన్ని రాష్ట్రాలని ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా బడ్జెట్ అంటూ కేటాయించి నిధుల కేటాయింపు జరిగే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇచ్చే బడ్జెట్ కేటాయింపులో కొంత అదనపు చేయుట, లేకపోతే వడ్డీలకు కడుతున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడానికి ఏదైనా అవకాశం ఉందా లేదు, వెనకబడ్డ జిల్లాలు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో, వాటికి సంబంధించిన నిధుల విషయంలో కూడా గతంలో కొంత హామీలు ఉన్నాయి. వీటికి తోడు విభజన చట్టంలో పెండింగ్ ఉన్న అనేక అంశాలకు సంబంధించి నిధులు రాబట్టాల్సి ఉంది. లోటు బడ్జెట్ కు సంబంధించి కూడా గతంలో కొన్ని నిధులు పెండింగ్ లో ఉన్న పరిస్థితి, ఇలా శాఖల వారీగాను అదేవిధంగా విభజన చట్టం ఆధారంగాను కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంపోనెంట్ అంటే వారి యొక్క కొంత నిధులు ఉంటే స్టేట్ కొంత నిధులు వేసి కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపట్టాలి. ఉదాహరణకు మున్సిపల్ సెక్టర్ ఒక 7-8 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు కేంద్రం విడుదల చేయడానికి సానుకూలంగా గడిచిన కాలంలో ముందుకొచ్చిన అప్పుడున్న రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా కూడా ఏదైతుందో నిర్లక్ష్యం కారణంగా ఆ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి, అంటే అర్బన్ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన ఒక 5-6 వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోయే పరిస్థితికి వచ్చింది. వాటిని కొనసాగిస్తే కొంతకాలం మేము స్టేట్ కాంపౌండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కట్టి వాటిని వాడుకుంటాము కొంత సమయం ఇవ్వండి, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఆ నిధులు రాబట్టే ప్రయత్నంగానే ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. సహజంగా బడ్జెట్ సమావేశాలకు ముందు కొంత ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని కనుక కలిస్తే ఈ కేటాయింపుల విషయంలో కొంత చేయూత ఉంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం అవుతుంది, దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం, కేంద్రం యొక్క ఆధీనంలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. నిధుల కేటాయింపులు కూడా కేంద్రమే, కానీ దానికి జరిగిన డామేజ్ పైన కూడా సెంట్రల్ వాటర్ కమిటీ ఏదైతే సిడబ్ల్యూ ఒక నిపుణుల కమిటీని కూడా రప్పించింది, ఇతర దేశాల నుంచి వారి చేత పరిశీలన చేస్తుంది. ఆ నివేదిక వచ్చే వరకు కూడా
అక్కడ ఎలాంటి పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. అయితే అందుకోసం దానికి ఇతర రూపాలు అవసరమైనటువంటి అంశాలు, ఇప్పుడు పునరావాసం ఇతర విషయాలు పెండింగ్ ఉన్నాయి అక్కడ, వాటికి సంబంధించి నిధుల సమీకరణ ఇతర అంశాలపైన కూడా జలశక్తి శాఖతో కూడా సంప్రదింపులు జరపాలి, ప్రధానమంత్రికి జరిగిన పరిస్థితి వివరించి కొంత నిధులు కోరాలి, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాలకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఢిల్లీ వెళ్తా ఉన్నారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం ఏ విధంగా జరిగింది, అభివృద్ధి విధ్వంసం ఏ విధంగా జరిగింది అనేది కూడా ఆయన ముందు ఉంచు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉండడం ఒకవేట్లయితే నెలకి 7000 కోట్లకు పైగా వడ్డీ చెల్లింపులు చేపట్టాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వడానికి 6.5 వేల కోట్లు కావాలంటే సంక్షేమానికి మరొక 8000 కోట్లు నుంచి 9000 కోట్లు, అంటే దగ్గర దగ్గర ప్రతి నెలా 15000 కోట్లు జనరల్ ఎక్స్పెండిచర్ ఉంటే మరొక వడ్డీల రూపంలో 7.5 వేల కోట్లు, అంటే 22,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో చెల్లింపులు చేపట్టాలి. కానీ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఏదైతే నిధుల కేటాయింపు ద్వారా కావచ్చు, పన్నుల చెల్లింపుల ద్వారా కావచ్చు, ఇతర రూపాల వస్తున్న ఆ నగదు ఎంత ఉంది అంటే కేవలం 12-13 వేల కోట్లు, అంటే ఉద్యోగస్తులకు సగం జీతాలకు పోను, సగంలో కొంత ఆర్థిక ఏదైతే చేతి రూపంలో సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు కనుక ఖర్చు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ. ఖచ్చితంగా దీన్ని అధిగమించాలంటే కేంద్ర సహకారం అవసరం. ఇప్పుడు కడుతున్న 7000 కోట్ల రూపాయల వడ్డీలో ఎంతో కొంత మినహాయింపు, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కనుక ఆర్బీఐతో మాట్లాడు లేదంటే ఆ బ్యాంకులు ఇచ్చినటువంటి వారితో మాట్లాడు కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించగలిగితే కొంత రిలాక్సేషన్ దొరుకుతుంది, అలా వడ్డీల రూపంలో కట్టే భారం తగ్గుతుంది. తర్వాత నూతనంగా చేసే అప్పులకు వడ్డీల విషయంలో కొంత సరళీకృతం, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించే క్రమం, వీటితో పాటు సెంట్రల్ కాంపోనెంట్ కింద రావాల్సినటువంటి నిధుల పెండింగ్ ఏదైనా ఉండి అవి కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పాటు అవుతుంది. ఆగిపోయినా నిలిచిపోయినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకెళ్ళటం ఒకటి, ప్రజల జీవితాలను ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర సహకారం ప్రోత్సాహం కూడా అదే స్థాయిలో ఉందన్న భావన వారికి కూడా కలుగుతుంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామి పార్టీగా ఖచ్చితంగా ఒకటి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులు, రెండు రాష్ట్రం ఇవాళ ఉన్న స్థితిగతులు, ఎందుకంటే కేంద్రం పెద్దన్న పాత్ర రూపంలో డబ్బులు నిధులు కేటాయించాల్సిన ప్రతి గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు చేసిన అప్పులకు ఉత్తరవిడి తనానికి కూడా కేంద్రం కొంత చేతనే ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పెద్దన్న పాత్రలో కేంద్రం ఉంటుంది, సహజంగా రాష్ట్రాల హక్కులకు భంగం కలగకూడదన్న ఉద్దేశం మరోలాగా కావచ్చు. వాళ్ళు వివిధ రూపాలలో అప్పుడున్న పరిపాలకులకు కూడా ఆ అప్పులు చేయడానికి ఇతర రూపాయలు ఇచ్చారు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూలో కావచ్చు ఇతర అంశాలలో ఆ నిధులు సమీకరించే విషయంలో ఒక సిస్టమ్ లేకపోవడం, ఒక పద్ధతిని పాటించకపోవడంతో అప్పుల భారం ఆంధ్రప్రదేశ్ పైన చాలా తీవ్ర రూపంలో ఉంది. ఇది చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులకు ఎంత డబ్బులు జీతాలకు అవుతున్నాయో అప్పులకు కట్టే వడ్డీ అంతకు మించి ఉంది. అంటే ఆ స్థితిలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అధిగమించాలి అంటే ఈ తొలి బడ్జెట్ సమావేశాలు, అంటే ఎన్డీఏ కూటమి 3వ సారి జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలన ప్రారంభించింది కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులో కొంత ఏదైనా చేయతనివ్వండి అనేది అడగడానికి మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా డీటెయిల్డ్ రిపోర్ట్స్ తో ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. సహజంగా కొంత ఆశాజనకంగానే ఉంటుందనే భావన అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో వారికి అంత చేయించినప్పుడు వాళ్ళ ఎన్డీఏ భాగస్వామిపక్షిగా ప్రజల కూటమిని గెలిపించారు, రాష్ట్రంలోనూ దేశంలోనూ మిత్రపక్షానికి కొంత చేయతనిస్తారనే భావన కూడా కలుగుతుంది. అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే మేము ముందుకు వెళ్తామంటూ కూడా అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు అధికార ముఖ్య యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అనిల్.